నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను లెటర్ ఎస్తో ఒక పేరు, సో చాలా కామన్ నేమ్, నాకు వచ్చే పేర్లో ఎక్కువ భాగం సుబ్రహ్మణ్యం. ఇది సుబ్రహ్మణ్యం స్వామి పేరు. చాలామంది మేము దేవుడి పేరే పెట్టుకున్నాం కదన్నా మాకు ఎందుకు ఈ కష్టాలు. సో మనకు ఒక పుట్టుకుంది, మన పుట్టుకు మ్యాచింగ్గా మన పేరు ఉండాలి. మన పేర్లు అన్నీ కూడా దేవుడి పేర్లే. నాది కిరణ్ అంటే సూర్యుడు. ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు. మన పేర్లు అన్ని పేర్లు కూడా హిందూ పేర్లు అన్నీ కూడా దేవుడి పేర్లే పెట్టుకుంటాం మనం. చాలామంది అడిగే ప్రశ్న, నా పేరు లక్ష్మి, నా దగ్గర డబ్బు లేదు ఎందుకు? సో లక్ష్మిలో 12 నంబర్, 13 నంబర్, LEXMI వాడితే, LEKSHMI వాడితే 18 నంబర్. సుబ్రహ్మణ్యం కూడా దేవుడి పేరే. బట్ ఎంతమంది పుట్టుకు ఇది మ్యాచ్ అవుతుందంటే అరౌండ్ 2-3%, 100లో ఇద్దరికో ముగ్గురికో మ్యాచ్ అవుతుంది. మిగతా 97 మంది సఫర్ అవ్వాల్సిందే. ఒక చిరంజీవి పేరు పెట్టుకుంటే 100కి ఒకరికే మ్యాచ్ అవుతుంది. నాగార్జున అనేవాళ్ళు ఎంతో మంది చిన్న చిన్న మెకానికలు, చిన్న చిన్న వర్క్ ఏజెంట్స్గా పనిచేసేవాళ్ళు నేను 1000 మంది చూశాను. మరి చంద్రగిరి పక్క చంద్రబాబు చాలామంది ఉన్నారు. బిడ్డలు పుట్టిన వెంటనే ఆయన మీద అభిమానంతో చంద్రబాబు చంద్రబాబు అని. ఎవరు కూడా వీళ్ళ పవర్లో చూసుకుంటే 1% పవర్లో కూడా లేరు. ఎవరు పుట్టుకు మ్యాచింగ్గా వాళ్ళ పేరు ఉంటేనే సక్సెస్ అండి. ఈ పేరు సుబ్రహ్మణ్యం అనేది 100లో ఇద్దరికో ముగ్గురికో మ్యాచ్ అవుతుంది. మిగతా అందరికీ కష్టాలనే ఇస్తుంది. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం పేరులో ఏముంది? సో ప్రాబ్లం ఉండేదే చూపిస్తున్నాను. 2, 1, 9, 1, 4, 1, 5, 7, 1, 4, 5, 12, 1, 4, 5, 12, 12, 13, 14, 15, 16, 17, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, సో టోటల్ 38. థర్టీ ఎయిట్ అనేది మంచి నంబర్. ఎన్టీ రామారావు గారు 38. సో ఆఫ్టర్ కరెక్షన్ పవన్ కళ్యాణ్ గారికి నానా వి తీసి డబ్ల్యూ పెట్టారు గబ్బర్ సింగ్ ముందు. 38 హీరో నితిన్లో కూడా ఈ 38 నంబరే పెట్టాము. షీలా దీక్షిత్ 38, 3 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి. కుమారస్వామి 2 సార్లు ముఖ్యమంత్రి కర్ణాటక, ఆయన కూడా 38. సో ఎంపరర్ నంబర్, రాజకీయాల్లోకి వెళ్ళే నంబర్. బట్ ఇంజిన్ బాగుంటేనే వెళ్తారు. ఇంజిన్ అంటే అచ్చులు అల్లులు. ఇక్కడ యుఏఏవైఏ ఓవల్స్, 13 ఓవల్స్, 25 కాన్సనెంట్స్. ఈ 13 అనేది విషం. ఈ 13 నంబర్ ఎక్కడొచ్చినా, సో ఇది అకాల మృత్యు నంబర్, రిలేషన్ పాడు చేసే నంబర్, ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్ పెంచే నంబర్. ఎంత పనిచేసినా గుర్తింపు రాదు, హెల్త్ తొందరగా పాడైపోతుంది, కోట్ల డబ్బున్న తరిగిపోతుంది. ఈ 13 నంబర్లో ఉండి ద గ్రేట్ సంజీవ్ గాంధీ గారు, ఆయన అకాల మృత్యు పడితే వాళ్ళ తమ్ముడు రాజీవ్ గాంధీ గారు కూడా ఈ 13 నంబర్. రాహుల్ గాంధీ ఈ నంబరే. మరి ఏమైంది అంటే ఆయన ప్రధానమంత్రి అవ్వాలన్న కోరికతో ఎంత ముందుకొస్తున్నా ఆగుతుంది. పోనీ ప్రధానమంత్రి పక్కన పెడితే 54 ఏళ్ళు, మ్యారేజ్ కూడా లేట్ అవుతుంది. కారణాలు ఏదైనప్పటికీ పెళ్ళి కాలేదు. ఇదే నంబర్లో దివ్యభారతి చిన్న ఏజ్లోనే వైఫ్ పెళ్లి చేసుకుంది, 19 ఏళ్లకే అకాల మృత్యు. ఈ 13 నంబర్ ఉన్న పేర్లలో కామన్ నేమ్స్లో అఖిల్, మానస, నిఖిల్,
లోకేష్లో కూడా 13 ఉంది. అంటే ముందుకెళ్తారు, వెనక్కి వస్తారు, ముందుకు. కిషోర్లో 13 ఉంది, మధులో 13 ఉంది. సో ఈ 13 ఉన్నవాళ్ళు ఎంత పైకి రైజ్ అయినా దిక్కు లేకుండా పడిపోవాల్సి వస్తుంది. సడన్ బ్యాడ్ ఆర్ సడన్ డెత్ నంబర్ అంటారు. కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, అట్లే లాగుతూ ఉంటారు, మందులు వేసుకుంటా, ఆపరేషన్లు చేయించుకుంటా. సో ఈ 13 నంబర్ లేకుండా చేసుకుంటే హెల్త్ ప్రాబ్లం రాదు, వెల్త్ ప్రాబ్లం రాదు, రిలేషన్ ప్రాబ్లం రాదు. సో సుబ్రహ్మణ్యంలో ఇది మెయిన్, అండ్ చాళ్లీన్ సిస్టంలో సుబ్రహ్మణ్యంలో 30వ నంబర్ ఉంది. ఈ 30 నంబర్ మంచి నంబర్. తెలంగాణలో కూడా ఈ 30 నంబర్ నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇదే నంబర్ ఎన్ చంద్రబాబు నాయుడు పేరులో ఉంది, అజీమ్ చంద్ ప్రేమ్జీలో ఉంది. బట్ వీలు కానీ 6, 15, 24 పుడితే కంప్లీట్ స్మాష్ అయిపోతుంది. ఏది పట్టుకున్నా బంగారు పట్టుకున్న మట్టి అయిపోతుంది. భార్యతో కొట్లాట్లు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దే విల్ బీ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. సో ఏంట్రా ఈ లైఫ్ ఇంత ఘోరంగా ఉంది అనుకునే నంబర్స్. సో ఒకవేళ ఈ సుబ్రహ్మణ్యంని ఇది 90% ఇలా వాడినా కొంతమంది సుబ్బు అని వాడితే కామన్, ఇది సుబ్రహ్మణ్యంని సుబ్బు అని పిలవడం కామన్. ఈ సుబ్బులో ఏముంది, ఈ నంబర్ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో సుబ్బు అని పిలిపించుకుంటే 2 U's, యు అంటే 6, యు అంటే 6, 12వ నంబర్. సో చాలామంది సుబ్రహ్మణ్యంకి పెళ్ళి అయినాక లైఫ్ రివర్స్ అయిపోతుంది. సో భార్య ఒక ఊరిలో ఉంటే భర్త ఒక ఊరిలో, లేదా భార్య పుట్టింట్లో ఉంటే ఈయన వాళ్ళ సొంత ఇంట్లో. తలకిందల జీవితం, ఆరోగ్యం కాపురం, లేదా భార్య ఇందరు మంచిగా ఉందంటే ఈయన హెల్త్ పాడైపోవాలి. సో 12 రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. సుబ్రహ్మణ్యంలో 13వ నంబర్, సుబ్బులో 12వ నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో మీ పేరు సుబ్రహ్మణ్యమైనా సుబ్బు అయినా మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది, స్పెల్లింగ్ కరెక్షన్ అవసరం. ఎక్కడ పడితే అక్కడ చేసేసుకుంటామా? ఇది పేరు కాదండి, మీ జీవితం. దీంట్లో 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాన్నగారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ నేను 8వ క్లాస్ నేర్చుకుంటూ వచ్చాను, MBBS చేస్తున్న అందరు నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ 2004 నుంచి సొంతంగా చేస్తున్నాను 20 ఏళ్ళగా. సో ఈ పేరులో కరెక్షన్ అవసరం. ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటే పాడయ్యేది మీ జీవితమే, ఇది మనసులో పెట్టుకోండి. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు, కర్నూలులో, అనంతపూర్లో, హైదరాబాద్లో అయితే కొల్ల ఉన్నారు. వీళ్ళు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు, మీ జీవితాలని పాడు చేస్తారు. సో బాగా తెలిసిన వాళ్ళు చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, ఇది నా రిక్వెస్ట్. సో అపాయింట్మెంట్ 2 రకాలు, ఆన్లైన్ అండ్ డైరెక్ట్. సో ఆన్లైన్లో మీరు ఏదో ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీకు షీట్ వస్తుంది, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, ఏ అక్షరం మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. స్టోన్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకొని, చాలామంది ఏమంటే మాకు తెలిసిన బంగారు అంగిడి ఉందండి అని. బంగారు అంగిడిలో రోజు 100 మంది వెళ్ళి వస్తారండి, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అక్కడ ఎంతోమంది ఆ స్టోన్స్ని తాకుంటారు, వెళ్ళుంటారు. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు ఆ స్టోన్ తాకడం వల్ల ఆ స్టోన్లోకి నెగిటివిటీ వస్తుంది. సో మీకు 108 రోజులు పూజలో ఉన్న స్టోన్స్ కావాలి అనుకుంటే ఈ నంబర్ సంప్రదిస్తే మా బ్రదర్ మీకు గైడ్ చేస్తారు. సో మన ప్రోగ్రామ్ చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్. ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల 10 మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో మీ పేర్లో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 మంత్స్ ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 డే అట్లా ల్యాగ్ ఉన్నా, 2 డేస్ నాట్ సీన్ ఉన్నా, ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు.
సో వాట్సప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317, 9966000317, 9133789199 86881577 86881577. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్ ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా, బాగుందా మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ, మీరు మట్టి పట్టిన బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు, చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళ గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే, ద బెస్ట్ ఇచ్చేది కిరణ్ నెహ్రూనే. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 ఇయర్స్ ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి, వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెన్ వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.